ఈరోజు కరోనా వ్యాప్తిని కొంతవరకు అరికట్టడంలో పూర్తిగా బాధ్యతాయుతంగా ఎలాంటి ప్రయోజనాలు ఆశించకుండా నిస్వార్థంగా ప్రాణాలు పణంగా పెట్టి పోరాటం చేసిన వ్యవస్థ ఏదైనా ఉందంటే అది మీడియా. డాక్టర్స్ తర్వాత అంత గొప్పగా పనిచేసినటువంటి సంస్థ ఏదైనా ఉందంటే అది మీడియా జర్నలిస్టులు మాత్రమే. దాని వెనుక ఒక చేతిలో తినడానికి తిండిని ఇంకో చేత కెమెరాను పట్టుకుని కరోనాపై పోరులో యుద్ధం చేసిన అక్షర సైనికులే అనేది నమ్మలేని నిజం. కేసీఆర్ ప్రగతి భవన్లో మోడీ ఢిల్లీలో కూసని చెప్పగానే అయిపోదు. వారు చెప్పిన ప్రతి మాటను, విదేశాల్లో కరోనాతో బాధపడుతున్న ప్రతి అంశాన్ని కండ్లకు కట్టినట్టుగా ప్రజల్లోకి తీసుకుపోయింది ఒక మీడియా మాత్రమే. ఇప్పటి వరకు కేసీఆర్ చెప్పిన ఏ లీడర్ నియోజకవర్గంలో తిరగలేదు, ఒక హరీష్ రావు లాంటి వారు తప్ప. సో నేను జర్నలిస్ట్ నైనందుకు గర్వపడుతున్నాను. మీడియా కరోనాను కరెక్ట్గా ప్రొజెక్ట్ చేయకపోతే ఎన్ని వేల మోడీలు, ఎన్ని లక్షల కేసీఆర్లు, కోటి మంది పోలీసులు కూడా జనాన్ని రోడ్డు మీదికి రాకుండా ఆపలేరు అనేది ఎవ్వరూ నమ్మకపోయినా అదే నిజం.